రేపు సూర్యుడు ఉదయించే వరకు నిప్పు నీరు గాలి ఈ మూడు సోకకుండా దీన్ని భద్రంగా కాపాడితేనే ఆ ఆత్మ మన వశమవుతుంది. ఏ చిన్న జీవరాశి స్పర్శ అయినా సరే అంతులేని ఆవేశంతో ఇందులో నిక్షిప్తమయ్యున్న అణు ఆత్మని విడిపిస్తుంది. నీ వేళ్ల స్పర్శ కూడా. అందుకే జాగ్రత్తగా పట్టుకో. నేను ప్రేయర్ మొదలెడతాను. వీణ్ణి పూర్తిగా చంపకుండా వాడి పాటికి వెళ్ళిపోయాడు. పీడ వదిలింది. ఇక నాకు ఎలాంటి సమస్య ఉండదు. చావండ్రా. ఆ పిశాచి వదిలింది. దిక్కు ముక్కు లేకుండా నువ్వు చచ్చావు. ఒక బిడ్డని సహజమైన పరిస్థితుల్లో పెరగనివ్వకుండా ఎందుకురా ఇలా మార్కులు 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 అంటూ వెంపర్లాడుతున్నారో? మిలిటరీలో చేరి చేస్తే దేశం కోసం చచ్చాడని మనసుని సమాధాన పరచుకోవచ్చు. స్కూలుకి వెళ్లిన బిడ్డ సవంగా మారిపోయి వస్తే ఎలారా మిమ్మల్ని క్షమించి వదిలేసేది? నీ కాలేయం మొత్తం పిల్లల మెదడు కాలిపోయిన వాసన, నీ హృదయం మొత్తం మధ్యతరగతి వాళ్ళ రక్తం డబ్బుగా మారిన వాసన. ఒక బిడ్డ చనిపోతే ఆ ఇల్లు వల్లకాడవుతుందిరా. ఆ బాధ తెలుసంట నీకు? చట్టాలు చేశారు, మీరు మారలేదు. నినాదాలు చేశారు, అయినా మారలేదు. గొంతు కోస్తే కానీ మారరంటరా మీరు? నన్నే చేయదు. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నాకున్నదంతా నువ్వే తీసుకో. నీ నిర్లక్ష్యం వల్లే రాను మరణం సంభవించింది. దానికి నా నిర్లక్ష్యమే శిక్ష. ఇది అను ఇచ్చిన తీర్పు. See you.
బ్రో, మా అమ్మ నాన్నల్ని కొంచెం చూసుకో బ్రో. నా లాస్ట్ మూమెంట్.